అనంతపురం జిల్లాలో ఏపీ అమూల్ ప్రాజెక్ట్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు. పాలు పోసే వాళ్ళే అమూల్ కు యజమానులని అన్నారు. వారు ఎలాంటి మోసాలకు గురి కాకూడదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటికే 6 జిల్లాల్లో అమూల్ పాల సేకరణ జరిగిందని తెలిపారు. అమూల్ వచ్చాక పరిస్థితులన్నీ మారాయని, పాడి రైతులకు ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని 85 గ్రామాల్లో జగనన్న పాల వెలువ కార్యక్రమం ఉంటుందని అన్నారు. నిజంగా ఒక మంచి పరిణామం ఈరోజు జరుగుతా ఉంది. అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు అమూల్ సంస్థ రంగప్రవేశం చేసింది. పాల సేకరణ మొదలు పెట్టడం జరుగుతా ఉంది. వ్యవసాయానికి పాడి తోడవుతేనే గిట్టుబాటు అయ్యే అవకాశాలు పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ పాల ఉత్పత్తికి ఆ పాడి పెంపుదలకు అమూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అమూల్నే ఎందుకు అన్న ఒక అంశానికి వస్తే, అమూల్ ఈరోజు ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉన్న సంస్థ. అమూల్ దేశంలో నెంబర్ 1 సంస్థ. అమూల్ యజమానులు ఎవరు అనంటే అది అంతా మీరే. పాలు పోస్తూ ఉన్న ఆ అక్క చెల్లెమ్మలే అమూల్కు యజమానులు. అందుకే అమూల్ మార్కెట్లో ఇతర ఏ ప్రైవేట్ డైరీ ఇచ్చేదానికన్నా కూడా ఎక్కువ రేట్ ఇచ్చి కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేయడమే కాకుండా ఈరోజు ప్రాసెసింగ్ అమూల్ సంస్థ ఏ స్థాయిలోకి చేస్తూ ఉంది అని అంటే, పాలల్లో నుంచి చాక్లెట్ సైతం ఉత్పత్తి చేసే ఒక గొప్ప స్థాయిలోకి అమూల్ ఎదిగిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే అమూల్తో సాటి పోటీ ఎవరు కూడా లేని పరిస్థితులకి అమూల్ ఎదిగింది. ఈరోజు ప్రపంచంలోనే ప్రపంచంతో పోటీ పడతా ఉన్న సంస్థ అమూల్ ఎదగడం. ఈ అమూల్ వలన వచ్చే ఇంకొక మంచి ఏమిటి అని అంటే, అత్యధిక రేటుకు ఎటువంటి మోసాలు లేకుండా